1950s లో బాగా నాటకాలు సాహిత్యం సంగీతం బతుకున్న రోజులు కదా 50s అంటే మరి ఇట్లాగే బ్రహ్మాండంగా నాటకం జరుగుతుంటే అర్జునుడు గైపక్షంలో అర్జునుడు వాడి ప్రతిపద్యానికి సపోర్ట్ కొడుతున్నారు ఉంచుమని అంటున్నారు బ్రహ్మాండంగా పాడుతున్నారు రంగస్థలంలో నాటకం అంటే గ్యారంటీగా వస్తారు అంతేగా నాటకం అంటే వాడు ఎట్లేశాడు ఏందో చూద్దాం అనేటువంటిది ఉంటుంది స్వర్ధయా వర్ధతే విద్య ప్రతి వాడు మా బాబురావు ఎలాంటి వాడు దానికి చప్పటి కొడుతున్నాడు అంటున్నారు తట్టుకోలేకపోతున్నాడు వెనక ఒక ఆయన నటుడు బల మీద కొట్టి ఏందా పెద్ద పెద్దానికి అది ఏమో చుట్టమా లేకపోతే ఏంది ఎందుకు కొడుతున్నావు పెద్ద ఏంది ఆయన ఏం పడుతున్నాడు చెప్పు నువ్వు అసలు ఏం రాగం దాని తప్పట్లు కొడుతున్నావు పెద్ద అందరూ మామూలుగా ఇట్లా కొడుతుంటే నువ్వు ఇట్లా కొడుతున్నావు అందరూ మామూలుగా కొడతావు నువ్వేమో ఇట్లా కొడుతున్నావు పక్కనే విశ్వాస వచ్చాడు గారు నాకు చూశాడు ఆయన అంటే తెలుగు భాష ఎంత చమత్కారం ఎంత ఇదని చెప్పడం లేదు అంటే ఊరుకోరా తలకాయ ఉంటే తెలుస్తుందిలే అన్నాడు ఎందుకు తలకాయ ఇప్పుతున్నావు అంటే తలకాయ అంటే అసలు అరసజ్ఞత తల ఉంటే నీకు తెలుసు తలక లేదు నీకు రిసీవింగ్ అనేటువంటి దానికి అక్కడ అర్థం తెలుగు భాషలో ఏంటంటే ఇప్పుడు సజ్జామధ్యకరాజ్యాది చాలా ప్రసిద్ధమైనటువంటిది కాళిదాసు వంటి వాడికే ఎంట్రీ అంత కష్టమైతే అక్కిరాజుకి ఏంది ఇంకా మరి ఇప్పుడు మనకు కొన్ని నాటకాలు వేయట్లేదు ఇవాళ గమ్మత్ ఏంటంటే కాళిదాసు చింతామణి వేస్తున్నారు కానీ బూతులు చేశారు చింతామణిలో బిలవమంగళం చాలా పేరు ఉంది ఆయనకి ఎవరికి తెలియదు నేను హైదరాబాద్ కూడా అయ్యాను వేరే చోట్ల వేస్తాను మా ఊళ్ళోనే బ్రహ్మాండంగా వేసాను నేను నర్సరావుపేటలో నాటకాల్లో కూడా ఎంత కష్టం కూడా మొన్న నేను డేటాల్లో చెప్పాను నటుడు స్టేజ్ మీద ఎంత కష్టపడాల్సి వస్తుందో సినిమా అంటే కట్ టేకు అక్కడంట కాదు కదా కాబట్టి ఏదైనా ఇవాళ రాజేంద్ర ప్రసాద్ ఇవాటికి తెలుగు భాష గాత్రం అంటే రెండు అర్థాలు ఉన్నాయి గొంతు అని అర్థం ఉంది శరీరం కూడా అర్థం ఉంది రెండు ఉన్నాయి హృదయగాత్రం అంత అంత రేంజ్లో డైలాగ్ చెప్పామంటే అది సామాన్యమైన విషయం కాదు కాబట్టి కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే అదే చెప్పే కదా జోకు ఇప్పుడు పెద్దానికి వంచుమారు అంటున్నట్ట ఎన్నిసార్లు పాడాలి అన్నట్ట నువ్వు కరెక్ట్గా పడేదాకా పడాలి ప్రతిదానికి అంటే ఊరికే చెబుతున్నా మేము శృతిని మాతాపితరులయ అది సినిమా ఫీల్డ్లో రామారావుకి తెలుసు నాటకం ఫీల్డ్లో పీసపాటి గారికి తెలుసు అది ఎక్కడ ఎట్లా స్టెప్ ఎలా ఏ విధంగా పోవాలి అనేటువంటిది తెలిస్తే వాడు నటుడండి లేకపోతే వాడు కేవలం ఆరాధకుడు అంతే మొట్టమొదటి డైలాగ్ బ్రహ్మాండంగా చెప్పాడు రెండో దాంట్లో శృతి ఎక్కువైంది నా స్టడీ అంటే చెప్పాలి చెప్పకపోతే అది ఎప్పుడైనా కూడా ఒక క్రమ వికాసంలో వస్తే మళ్ళీ తగ్గడం మళ్ళీ అప్ అండ్ డౌన్స్ చిన్నప్పుడు అది బాగుంటుంది అన్నమాట పద్యమైన అంతే కేవలం ఏదో మనం ఆవేశంతో ఒక దీంతో ఎమోషన్తో ఉండకూడదు చాలా రామారావు కూడా మహా ఎమోషనల్ యాక్టర్ ఒకసారి ఒక పెద్ద డైరెక్టర్ చెప్పాడు పేర్లు అనవసరం ఒక జానపదంలో రాజనాథ్ గారికి రామారావు గారికి ఫైటింగ్ రామారావు గారు చాలా వీరావేశపడు అందరికీ తెలిసేది మనకు అంతకన్నా ఆవేశంతో కొట్టాట రాజనాథ్ ఏం బ్రదర్ అట్లా కొట్టావు మేము హీరో వేషం మీరు విలన్ అన్నట్ట హీరోయే కొట్టాలని లేదు విలన్ కూడా కొట్టచ్చు మళ్ళీ కొట్టాట డైరెక్టరే చెప్పాడు నాకు అందువల్ల ఏంటంటే రంగస్థలం మీద ఔచిత్యాన్ని ఎరిగి ఇచ్చేసుకోవడం అనేటువంటిది నటుడు అంటే అంతకంటే వేరేం లేదు వాడు బాబురావు గారు నా సాహిత్యాన్ని గురించి నేను ఎంతో చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ వైద్య వృత్తిలో ఉంటూ కూడా నేను అది చెప్పడానికి చెప్తున్నా సాహిత్యం ఎడల సంగీతం ఎడల వీడి ఎడల అభిమానాన్ని పెంచుకోవడం అనేటువంటిది కావాలి లేకపోతే ఏదో మనం అంటున్నా తెలుగు పోతుంది ఎక్కడికి పోదు డోంట్ వరీ తెలుగు ఏం చచ్చిపోదు మనం చచ్చిపోతాం కానీ తెలుగు ఏం పోదు కాకపోతే ఏంటంటే ఇదిగో ఈ విధమైనటువంటి ఇప్పుడు మొట్టమొదట లాంగ్ ఐలాండ్ న్యూయార్క్లో నేను భోజనం చేసినప్పుడు ఒక అమెరికన్ వచ్చి నన్ను వాడు అడిగాడు ఎందుకు వీళ్ళందరూ సపోర్ట్ కొడుతున్నారు ఏంటి అసలు నీ గొప్పతనం ఏంది అని అడిగాడు
వాటి తెలియకపోయినా కూడా చూడండి అసలు అంటే భాషకు వాటి ఏదో చెప్పాడు సంథింగ్. నాకు కూడా బాగా మీరు పాడుతుంటే బాగుంది, బట్ వాయిస్ ఈజ్ వెరీ స్వీట్, యు ఆర్ ఆల్సో వెరీ స్వీట్, బట్ ది థింగ్ ఇస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫాలో వాట్ ఈస్ దట్. అది తుంగభద్రా నదీమ తల్లి వర్ణ చివరకు రాయలు అడుగుతాడు భోనోజంలో, మహాకవులారా మీరు మీ మీ అభిష్ట దైవాల గురించి చెప్పారు రామకృష్ణ, ఏది ఆ పాండురంగ మహాత్మ్యములో తుంగభద్రా నదీ వర్ణ తల్లిని గురించి మాట్లాడిన ఆ పద్యం చెప్పంటాడు. ఆ పద్యానికి వాడు అమెరికన్ బాగా ఇంప్రెస్ అయ్యాడండి. నా దగ్గరకు వచ్చాడు వాడు, వచ్చి ఐ రిమెంబర్ వెరీ, నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసేంత శక్తి లేదు నాకు, మా గురువుగారు ముదిగండ వారు ఏదో ద ఎసెన్స్ ఆఫ్ ది పోయం అట్లా చెప్తే వాడు వయసు కవి సమయాలు చాలా ఉండయి. నా కొండల్నేమో నాయకుడిగా, నదుల్నేమో నాయకులుగా, హీరో హీరోయిన్గా, అదేగా ఉస్ చరిత్ర. ఉస్ చరిత్రలో ఉన్న కథే అది. ఆ కొండ నదిని లవ్ చేస్తుంది. పూర్వకాలంలో కొండలకు రెక్కలు ఉండేవి, ఈ ఎగురుతున్న ఎట్టబడితే కానీ ఇంద్రుడు వజ్రాయంతో రెక్కలు నరికాడు. అందువల్ల ఏంటంటే ఆ విధమైనటువంటి దీంతో నన్ను వాడు తుంగభద్రా నదీమ తల్లిని రాయలు అడుగుతాడు చివరిలో. అప్పుడు ఒక మొన్న కూడా తానాలో కూడా దీనికి కొంచెం వచ్చిందండి సౌమిత్ర గారు నేపథ్యానికి. వీడు చమత్కారం ప్రభు, రామలింగడనైన నేను ప్రభు కృష్ణామండలము గార్లపాడ గ్రహారమున జన్మించి మీరు చేస్తున్న సాహితీ పోషణమునకు మనస్సులో సంతోషపడి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి గతమునందు రామలింగడనైన నేను రామకృష్ణుడనైన అంటే శైవుణ్ణి వైష్ణవుణ్ణి రామలింగడను రామకృష్ణుడనేనాను మీరు అడిగినట్టుగా ఆ నదీమ తల్లి వర్ణన చేసేదను. ఇది ఘంటసాల గారు తెనాల రామలింగడు మోహన్లో పడాడు, నేనేమో హిందుస్థానికి తోడేది ఒక మతం రాగమిది. గంగా సంగమమిచ్చగించునే మదిం కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే యమునతో ఆనలూదము పొందునే రంగత్తూగతరౌగవస్తములనా రత్నాకరేంద్రుడు నీ అంగం పంటి సుఖిల్చునేని గుణభద్రా తుంగభద్రా నది కవిగాంచునే కదా, సూర్యుడు చూడనే కూడా కవిని చూస్తారని కదా, అందరికీ తెలిసినాయి కదా. ఇప్పుడు ఎంత అల్లాడు చూడండి అసలు ఎట్లా మైండ్ అసలు మనకైతే పోదు. సముద్రమా అంటే నదులన్నీ పిరిరాండ్రుగా సముద్రం హీరోగా నదీనాం సాగరోగతి, నదులన్నీ సముద్రంలో కలుస్తాయనే కదా. ఇప్పటికి చెప్పేది వాటర్ వేస్ట్ అయిపోతున్నది, ప్రాజెక్టు సరిగ్గా కట్టలేదు, సముద్రం అయింది నేను పొడవ చెప్పే కదా. వాడు అంటున్నాడు ఓ తుంగభద్ర నదీమ తల్లి గొప్పతనం, ఓ సముద్రుడా కావేరి నీ ప్రియురాలు, గంగా నీ ప్రియురాలు, నర్మద నీ ప్రియురాలు, సింధు నీ ప్రియురాలు, అన్ని నదులు నిన్ను ఏంటంటే డైరెక్ట్గా వచ్చి నిన్ను కలుస్తాయి. తుంగభద్ర అట్లా కాదు, ముందు కృష్ణలో కలిసి వస్తుంది, అక్కడ ఉంది మజా. వాడు అంటాడు చెన్నాల రామకృష్ణుడు, ఓ సముద్రుడా నువ్వు నిజంగా గనక నేరుగా తుంగభద్ర గనక నిన్నొచ్చి నీలో ఐక్యమై నీవు లీనమైపోయి నిన్ను కౌగిలించుకుంటే, అయితే నీలో కలిస్తే నువ్వు మిగతా నదులన్నిటికీ ఎప్పుడో డైవర్స్ ఇచ్చేవాడు. తుంగభద్రలో అంత గొప్పతనం ఉంది. గంగా స్నానం తుంగా పానం అంటారు, రుచికరంగా కూడా దానికి చాలా గొప్పది.